ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆట విడుపు కోసం యూరోప్ పర్యటనకు వెళ్లే సంగతి తెలిసిందే అందుకోసం ఆయన సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ కూడా పొందారు అసలే మెడ చుట్టూ అక్రమాస్తుల కేసులు ఉన్నందున జగన్ ఎప్పుడు పడితే అప్పుడు విదేశాలకు వెళ్లటానికి వీల్లేదు కాబట్టి జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కొరగా వాయిదాల తర్వాత విదేశీ టూర్కు అనుమతించింది మే పదహారు నుంచి జూన్ ఒకటి వరకు యూకే స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ వెళ్లడానికి కోర్టు అనుమతించింది అయితే అంతకుముందు సిబిఐ ఈ అనుమతి ఇవ్వద్దని చెప్పిన ఉన్నప్పటికీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది దీనిపై సిబిఐ స్పెషల్ కోర్ట్ ప్రిన్సిపల్ సెషన్ జడ్జి టి రఘురామ్ విచారణ చేశారు జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అక్రమస్తుల కేసులు ప్రస్తుతం హియరింగ్ అండ్ చార్జెస్ దశలో ఉన్నాయని వీటికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు విదేశీ పర్యటనకు వెళ్లినప్పటికీ ఎక్కడా తన క్లయింట్స్ జగన్ షరతులు ఉల్లంఘించలేదని తెలిపారు సిబిఐ తరపు న్యాయవాది ఇంద్రజిత్ సంతోషి వాదనలు వినిపిస్తూ ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించడం కోసం సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు వాటి అమల్లో భాగంగా జగన్ కేసులను రోజువారీ పద్ధతిలో విచారణ చేయాల్సి ఉందని చెప్పారు ఇతర నిందితులు కార్పొరేటు ముసుగులో మోసపూరితంగా ఆయాచిత ఆర్థిక లబ్ధి పొందారని ఇంద్రజిత్ సంతోషి వాదించారు అలాగే జగన్ రెడ్డి తీరును కూడా సిబిఐ ఎండగట్టింది ఎప్పటికప్పుడు జగన్ మినహాయింపులను వాడుకుంటూ ఏదో ఒక కారణంతో విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆరోపించారు జగన్ సీఎం అయ్యాక కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే రెండు వేల ఇరవై జనవరి పదిన ఆయన కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారని సిబిఐ గుర్తు చేసింది ఇతర అన్ని సందర్భాల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు తీసుకున్నారని చెప్పింది అక్రమాసుల కేసుల్లో ఒకరి తర్వాత ఒకరు వివిధ కారణాలతో కోర్టు ప్రొసీడింగ్స్ కు ఆటంకాలు కలిగిస్తున్నారని వెల్లడించింది నిందితులు వేరువేరుగా వివిధ సెక్షన్ల కింద అప్లికేషన్లు దాఖలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందుతూ లేట్ చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో తీర్పులు ఇచ్చిందని సిబిఐ ప్రస్తావించింది జగన్ సహా ఆయన సహా నిందితులు విచారణలో ఆలస్యానికి కారణమవుతున్నారని మళ్లీ అదే ఆలస్యాన్ని కారణంగా చూపి బెయిల్ షరతుల నుంచి మినహాయింపు పొందాలని చూస్తున్నారని సిబిఐ వాదించింది ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనల సహా ఎలాంటి మినహాయింపులు వారికి ఇవ్వద్దని సిబిఐ కోర్టు ఆదేశించింది విపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా సిబిఐ ఎలాంటి ఆధారాలు చూపినందున ఆయనకు అనుమతించింది జగన్ వెళ్లబోయే యు కే స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ పర్యటనలో జగన్ తన కాంటాక్ట్ నెంబర్లు ఈమెయిల్స్ పర్యటించే ప్రాంతాల వివరాలు అన్ని కోర్టుకు సిబిఐకి ముందుగానే సమర్పించాలని కోర్టు ఆదేశించింది